చేస్తున్నారు అది ఇప్పుడు వేరే వేరే గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా రఘునందన్ తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే సంసరావు గారు తులసిరెడ్డి గారు మరొక్కసారి వాళ్ళ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడే రైలు ప్రయాణాలు వద్దన్నారు ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచమన్నారు రాష్ట్రాల అప్పులు రీషెడ్యూల్ చేయమన్నారు రేపు జూలై ఆగస్టు నెలలో అంటే వర్షాలు పడతాయి కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి ఈ కరోనా మహమ్మారి విస్తరించే అవకాశాలు ఉన్నాయని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని అప్పులు రీషెడ్యూల్ చేయాలని చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఎవరిని అడిగి వీళ్ళు వైన్ షాపులు ఓపెన్ చేశారు రైళ్లల్లో వస్తే కరోనా పెరుగుతుంది విదేశాల్లో ఏదో ఇదేదో మహమ్మారి పెరిగినట్టుగా విదేశాల్లో ఉన్నవాళ్లే వచ్చినట్టుగా ఫ్లైట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ క్వారంటైన్ అని చెప్పుకొస్తున్నారు వీళ్ళు పెద్ద పెద్ద హోటల్స్లో పెడుతున్నారు అంటే వాళ్ళని ఇతరులతో కలవాలంటే క్వారంటైన్లో ఉండాలి టెస్టులు చేయాలి మరి వైన్ షాపుల దగ్గర ఎలా ఉన్నారు విశాఖపట్నం దగ్గర ఎలా ఉన్నారు రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాష్ట్రాలు తీసుకోవు కేంద్ర ప్రభుత్వం మీద మాత్రం మాట్లాడుతూ ఉన్నారు ఎస్ ఒకటి మాత్రం నేను మాట్లాడుతున్నాను మోడీ గారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రణాళిక లేకుండా లాక్డౌన్ ప్రకటించిన మాట వాస్తవం సార్ ఇవాళ దినసరి కూలీలు వలస కూలీల పరిస్థితి అదే హలో హలో ఎస్ తులసిరెడ్డి గారు మీరు చెప్పినట్లు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మద్యం షాపుల దగ్గర ఆ క్యూలు చూసిన తర్వాత ఆ రద్దీ చూసిన తర్వాత ఈ లాక్డౌన్ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదని నా అభిప్రాయం ఇంకా ఆ పదం ఉచ్చరించే అర్హత లేదు నాట్ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ అనే పదాన్ని ఉచ్చరించే నైతిక అర్హత వచ్చేసి కేంద్రానికి లేదు రాష్ట్రానికి లేదు ఇంకా మీరు చెప్పినట్లు మద్యం షాపుల దగ్గరనే తాగుబోతులతోనే మెయింటైన్ చేయగలిగినప్పుడు ఇంకా గుళ్ళో మెయింటైన్ చేయలేరా బల్లో మెయింటైన్ చేయలేరా ప్రజా రవాణాలో మెయింటైన్ చేయలేరా ఎక్కడ మెయింటైన్ చేయలేరు ఇంకా భౌతిక దూరాన్ని లాక్డౌన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమి భౌతిక దూరాన్ని మెయింటైన్ చేయడం అనేది లాక్డౌన్ యొక్క ప్రధాన లక్ష్యం ఓవరాల్గా ఎన్ని చెప్పినా నువ్వు మద్యం షాపుల దగ్గర త్రాగుబోతులతోనే నువ్వు లాక్డౌన్ యొక్క లక్ష్యాన్ని నిజంగా నెరవేర్చగలిగినప్పుడు ఇంకా బల్లో చేయలేవా గుళ్ళో చేయలేవా లేకుంటే వచ్చేసి ప్రజల రవాణా చేయలేమా నిజంగా ఇది కరెక్ట్ చేసింది అనుకుంటే కాబట్టి అయిపోయింది వచ్చేసి మన 4వ తారీఖునే లాక్డౌన్ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు ఎందుకంటే మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు మధ్యాహ్నానికి ఇచ్చినప్పుడు ఇంకా తెలియదా మద్యం షాపుల దగ్గర ఎవరుంటారు తాగుబోతులు తాగుబోతుల పరిస్థితి తెలియదా కాబట్టి ఇంకా దానికి అర్థమే లేదు కాబట్టి ఇప్పటికైనా ఊరికి ఇంకా నిజంగా మీరు మద్యం షాపులన్నా క్లోజ్ చేసి మళ్ళీ లాక్డౌన్ గురించి చర్చించండి లేదు మద్యం షాపులకు పర్మిషన్ ఇస్తే ఇంకా లాక్డౌన్ గురించి మాట్లాడకుండా ఓన్లీ త్రిసూత్ర కార్యక్రమం జనరల్గా ఇంకో భౌతిక దూరాన్ని పాటించండి మాస్కులు వేసుకోండి తర్వాత వచ్చేసి క్లీన్ చేసుకోండి ఆ త్రిసూత్ర కార్యక్రమం వచ్చేసి అది చెప్పి ఇంకా మామూలుగా ఎవరెవరి పనులు చేసుకుంటే మేలు ఎన్ని ఊరిక దానికి వీడియో కాన్ఫరెన్సులు ఎన్ని అనో పెద్ద ఏందో కొండ వెలుకను పట్టినట్టు ఓ దిక్కొచ్చేసి మద్యం షాపుల దగ్గర క్యూలు ఒకరి మీద ఒకరు పడతా ఉంటే ఎన్ని పొద్దుపోక నిద్ర రాక వ్యవహారం అనిపిస్తుంది తప్ప దీంట్లో ఏమాత్రం వచ్చేసి ఇది చిత్తశుద్ధి వ్యవహారము ఒక కరెక్ట్ అప్రోచ్లో పోతున్న మన అభిప్రాయం నాకు కలగడం లేదు సరే ఏదేమైనా సరే డాక్టర్లకు పారా వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి రేపు వచ్చిన వాళ్ళను వచ్చేసి ఎదుర్కోవాల్సింది వాళ్ళ యుద్ధంలో కాబట్టి అటు గవర్నమెంట్కి సంబంధించిన కానీ ప్రైవేట్ సంబంధించిన కానీ వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్లకు సంబంధించి వాళ్లకు పీపీఏ ఆ కిట్స్ కానీ లేకుంటే ఎన్ మాస్కులు కానీ వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంకా ఈ యొక్క కరోనా మహమ్మారితో ఒక యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా మన సైన్యాన్ని వచ్చేసేసి రక్షించుకుంటూ మన ముందు వాళ్ళనో ఆ విధంగా మన ఆ సైనికులు లాంటి వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బందిని వాళ్ళు అన్ని విధాలుగా అటు ప్రైవేట్ ప్రైవేట్ డాక్టర్స్ కూడా ప్రైవేట్ మిగతా సిబ్బంది ఉడక గవర్నమెంట్తో పాటు వాళ్ళకి ప్రొటెక్టివ్ ఇవన్నీ ఇచ్చేసి దీన్ని ఇంకా ఈ త్రిసూత్ర కార్యక్రమాన్ని
అవగాహన కల్పిస్తూ ఇంకా మిగతా కార్యక్రమాల మీద కాన్సంట్రేట్ చేస్తే ఇప్పటికే రైతులు నాశనమైపోయినారు. వలస కార్మికులు చూసిన తర్వాత ఈ లాక్ డౌన్ అనేది ఉందా, ఈ ప్రభుత్వాలంటి ఉన్నాయా, భూలోకంలో యమలోకం చూపిస్తున్నారు వలస కార్మికులకు, నెత్తి మీద మూట, సంకలో బిడ్డ, కాళ్ళకు బొబ్బలు, కడుపులో వచ్చేసి యానో అదుకుపోయి ఉంటుంది, కడుపు వచ్చేసి వెన్నెముక అదుకుపోయి ఉంటుంది, చర్మానికి వచ్చే చర్మమో ఎముకలో మధ్యలో ఏముండదు, కండరాలు లేవు. అటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా వచ్చేసి దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ అమ్మడి, రైళ్ల పట్టాలు అమ్మడి పోతా ఉంటే ఇంకా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా ప్రభుత్వాల గురించి ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి ఉందా? కాబట్టి ఊరికి అనవసరం ఈ యొక్క దీనికి వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ అనవసరం.